వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఐకాన్ స్టార్ అని పిలిపించుకున్న బన్నీ ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్కి ఎలాగైతే టీడీపీతోని ఒక విభేదాలు కానీ ఒక గ్యాప్ కానీ వచ్చిందో, ఈరోజు చూసినట్లయితే సేమ్ బన్నీ కూడా అదే ట్రాక్లో వెళ్తూ ఉన్నారు. అటు జనసేనతోని, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోని ఈరోజు బన్నీకి వచ్చిన గ్యాప్ చాలా సీరియస్గా అటు ఇండస్ట్రీతో పాటు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. తన అదేవిధంగా తన మామయ్యతో జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ వస్తే చంద్రబాబు నాయుడుతో, ఇక్కడ తన మామయ్య అయిన పవన్ కళ్యాణ్తోని బన్నీకి గ్యాప్ వచ్చింది. అయితే అది బన్నీ కావాలని చేశారా, అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అలా పరిణామాలు అన్నీ కూడా ఆయనకు ఎదురవుతూ వచ్చాయని మనం పక్కన పెడితే, బట్ ఈరోజు మాత్రం బన్నీ చాలా సీరియస్గా జనసేన శ్రేణులకు సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు. అయితే అందుకు బన్నీ చేసిన కొన్ని పనులు కూడా కారణమే, ఆయన ఆలోచించి నిజంగా అడిగేశారా లేకపోతే కావాలనే ఇంటెన్షన్గా చేశారా అన్న అంశాన్ని మనం పక్కన పెడితే, ఈరోజు మాత్రం అల్లు అర్జున్ నిజంగానే జనసేన శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా ఈరోజు అల్లు అరవింద్ లాంటి వాళ్ళని కూడా మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందన్న చర్చ నడుస్తూ వస్తుంది. గత కొన్ని రోజులుగా, గత 5-6 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసినట్లయితే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్న విధంగా ఏదైతే ఆ రెండు ఫ్యామిలీల మధ్య అనుకోని రకంగా ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతోంది, ప్రచారం అయితే జరుగుతోంది. అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ఒక చిటికలో పరిష్కారం అయ్యే సమస్య కూడా ఈ రోజున అటు అల్లు ఫ్యాన్స్ వర్సెస్ ఏదైతే మెగా ఫ్యాన్స్ అన్న రీతిగా సోషల్ మీడియా కూడా రెండుగా విడిపోయిన పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. అయితే ఈ ఇష్యూ ఈనాటిదే కాదు. ఈరోజు ఏదైతే జనసేన అత్యధిక సీట్లు సాధించడం, 21 out of 21, ఈరోజు ఒక స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కానీ, ఆయన ఏదైతే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కానీ, ఈరోజు చూసినట్లయితే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బన్నీ ఈరోజు తాను అనాలోచితంగా చేసిన ఒక చర్య ఏదైతే ఉందో, వైసీపీ తరఫున ప్రచారానికి ఆయన నంద్యాలు వెళ్ళడం కానీ శిల్పా రవిచంద్ర కిషోర్ తరఫున, సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు బన్నీని పూర్తిగా ఆయన కెరీర్ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. బట్ ఇదే సమయంలో పుష్పన్ 2ను కూడా మేము చూడమంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. బన్నీ సారీ చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్కు, అదేవిధంగా మెగా ఫ్యామిలీకి అని. ఈ పరిణామాలు ఎటు తిరిగి ఎటు వెళ్తాయి అని మనం అనేకంటే, బట్ అన్నెసరీగా ఒక వివాదం అయితే ఈరోజు తెర మీదకి వచ్చిందని అనుకోవాలి. ఇలాంటి వివాదం తెర మీద రావడానికి కూడా గతంలో చాలా కారణాలు ఈ పరిస్థితికి లీడ్ చేశాయి. ఇక్కడ వాటి గురించి కూడా మనం చర్చించుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే నిజంగా ఆ స్థాయికి ఎదిగారు. సో ఆ క్రమంలో, ఆయన ఎదిగే క్రమంలోనే అల్లు రామలింగయ్య తన కూతుర్ని ఇచ్చి ఆయనకు వివాహం చేశారు. అప్పటి నుంచి తన అల్లుడి కోసం అల్లు ఫ్యామిలీ కూడా అండగానే నిలబడింది. అల్లు రామలింగయ్య కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చారని అనుకోవాలి. ఇక ఆ క్రమంలో ఇక చిరంజీవి తన ఓన్ ఐడెంటిటీని చూపించుకునే ప్రయత్నం చేశారు. డ్యాన్స్లో ఆయన చూపించే ఒక గ్రేస్ కానీ, ఫైట్లో ఆయన చూపించే ఈజ్ కానీ చిరంజీవికి చాలా తక్కువ సమయంలోనే ఒక సుప్రీం హీరో ఇమేజ్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత కాలంలో ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ని కూడా తీసుకొచ్చాయి. అయితే ఏ ఒక్క రాత్రిలోనూ అది సాధ్యం కాలేదు చిరంజీవికి. చాలా రోజుల నిద్రలేని రాత్రుల కష్టం కానీ ఆ ఫలితం కానీ ఆయన ఒక మెగాస్టార్గా నిలబెట్టింది. ఆ మెగాస్టార్ ఈరోజు ఆయన అండదండలతోనే ఆయన చూసుకొని ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక నాబుబాబు కానీ, ఆ తర్వాత తరం నుంచి చూసినట్లయితే ఒక రామ్ చరణ్ మొదలుకొని సాయిధరమ్ తేజ వరకు, వరుణ్ తేజ వరకు, బన్నీ దాకా వీళ్ళంతా కూడా ఆ ఫ్యామిలీ అండదండలతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ రోజున వాళ్ళు తమ హీరోలుగా తామే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తనకు ఏదైతే ఇండస్ట్రీలో వచ్చిన ఇమేజ్ని అటు సినిమా అటు రాజకీయాల వైపు కూడా మళ్లించాలనుకున్నారు చిరంజీవి 2009 ఎన్నికల కంటే ముందు. ఈ క్రమంలోనే ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ తెర మీదకి వచ్చింది. పేర్లోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం ఆ రోజుల్లో ఒక సంచలనం అని అనుకోవాలి. అలాంటి ప్రజారాజ్యం తరఫున చిరంజీవి పార్టీ అధినేతగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు బ్యాక్ ఎండ్ నుండి, మరి చిరంజీవికి, ప్రజారాజ్యం పార్టీకి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు యువరాజ్యం అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఆ రోజున. ఇక అల్లు అరవింద్ లాంటి వాళ్ళైతే టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిన సభ నుంచి ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది ఆ రోజున. ఈవెన్ చిరంజీవి కూడా ఆ రోజు 2 చోట్ల పోటీ చేసి 1 చోట నుంచి మాత్రమే ఆయన గెలవడం జరిగింది, తిరుపతి నుంచి. ఇక తాను అధికారమే లక్ష్యంగా, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఆ రోజు ఎన్నికలను ఫేస్ చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి. బట్ ఆ సామాజిక న్యాయం జనాలకు అంత చేరుగాలేదనుకోవాలి ఆయన చెప్పిన వర్షన్లో. ఆ క్రమంలోనే కేవలం అధికారానికి వస్తామనుకున్న ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే చిరంజీవి తాను ఓటమి పాలయ్యాక ఇక కాంగ్రెస్లో తన పార్టీని ఎక్కువ రోజులు ఆయన బేర్ చేయలేకపోయినారు, తన పార్టీని విలీనం చేశారు అండ్ దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయనకి రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది. సో పలు ఇష్యూస్ మీద రాజ్యసభలో మాట్లాడుతూ కూడా ఆయన హైలైట్ అయి ఉన్నారు. బట్ ఆ తర్వాత పూర్తిగా ఆయన అసలు సన్యాసం చేశారు, అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అప్పటి నుంచే మళ్ళా రీగైన్ అంటే సినిమాల్లో మళ్ళీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఖైదీ నెంబర్ ఏదైతే
ఆల్రెడీ నెంబర్ 150 దగ్గర నుంచి ఇప్పుడు మొన్నటి గాడ్ ఫాదర్ లాంటి మూవీస్ వరకు కూడా, వాల్తేరు వీరయ్య సినిమాల వరకు, ఇప్పుడు దాంట్లో విశ్వంబరా లాంటి ఇప్పుడు చిరంజీవి చేసిన మూవీల వరకు ఆ సెకండ్ ఇన్నింగ్స్లో భాగమే అని చెప్పుకోవాలి. అయితే చిరంజీవి సినిమా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకున్నా సినిమాలలో సీరియస్గా హిట్లు ఇచ్చినా కొంతకాలం పాటు బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేసిన, బట్ ఆయన చరిష్మామ కానీ ఆయన క్రేజ్ కానీ ఏమాత్రం తగ్గలేదని అనుకోవాలి. అటు పొలిటికల్గా కూడా వైఎస్ఆర్సీపీ కానీ అండ్ దాని బీజేపీ కానీ టీడీపీ కానీ ఆయన అవసరం ఎప్పుడైనా సరే చిరంజీవి వస్తే తాము ఆహ్వానించే విధంగా ఆయన ర్యాపో ఉంది ఆయా పార్టీస్తో కానీ, అలా తన ఆ చరిష్మాని అయితే చిరంజీవి కొనసాగించుతూ వచ్చారు. వ్యక్తిత్వ పరంగా ఒక వివాదరహితుడనే పేరు కూడా చిరంజీవికి ఉందని అనుకోవాలి. దెన్ మనం చూసినట్లయితే ప్రత్యేకించి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చూసుకునే సమయంలో ఆ రోజు బ్యాక్ఎండ్లో అల్లు అరవింద్ ఉండి ఆ పార్టీని చూసుకునేవాళ్ళు. అప్పటి నుంచి యాక్చువల్గా ఆ సమయంలోనే అటు చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ కానీ అండ్ దెన్ బన్నీ కానీ, ఇటు అల్లు అరవింద్ కొడుకైన బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి అటు ఇటుగా కొంచెం చిన్న చిన్న గ్యాప్తోనే వాళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు డెబ్యూ మూవీస్తో. అలాంటి సందర్భంలోనే ఇక అప్పట్లో రామ్ చరణ్కి వచ్చిన అవకాశాలని అల్లు అరవింద్ తన కొడుకు ఇప్పించుకున్నారని విమర్శలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇటు రామ్ చరణ్ కావచ్చు అండ్ దెన్ ఇటు అల్లు అర్జున్ కావచ్చు, తన తాత ఇమేజ్ తన మీద పడకుండా అల్లు అర్జున్, అదేవిధంగా ఇటు చూసినట్లయితే తన తండ్రి ఇమేజ్ తన మీద పడకుండా రామ్ చరణ్ ఒక సోలో ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు. ఎస్పెషల్లీ ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో ఆయన మూవీ డెబ్యూ మూవీ ఏదైతే ఉందో రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన గంగోత్రి మూవీ, అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అల్లు అర్జున్ చూసినట్లయితే అల్లు అర్జున్లో ఎంత ఎవల్యూషన్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన ఒక స్టైలిష్ స్టార్గాను ఒక ఐకాన్ స్టార్గాను చాలా బిరుదులు వచ్చాయి అల్లు అర్జున్కి. అట్లా తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఒక ఫ్యాన్ బేస్ని ఆయన ఏర్పాటు చేసుకోగలుగున్నారు, వరుస హిట్లు ఇచ్చున్నారు. త్రివిక్రమ్ లాంటి వాళ్ళ చేతిలో పడిన తర్వాత అల్లు అర్జున్కి అలాంటి హిట్లే పడ్డాయి. ఇక పుష్పతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిందని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం అది కేరళ లాంటి చోట్ల కూడా అల్లు అర్జున్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప మూవీ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ ఇచ్చిందో ఆయనకి మనకు తెలిసిన విషయమే. వేరాజ్ ఇక్కడ చూసినట్లయితే రామ్ చరణ్ కూడా ఒక స్టార్టింగ్లోనే రాజమౌళి లాంటి వాళ్ళతో మగధీర లాంటి సినిమాలు పడ్డాయి ఆయనకి. ఆ తర్వాత చూస్తే మొన్ననే వచ్చిన ఏదైతే 3RR మూవీ ఆయన రేంజ్ని అమాంతం పెంచేసింది. ఒక గ్లోబల్ స్టార్గా ఈరోజు రామ్ చరణ్ ఎదిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే తమ ఫ్యామిలీలో ఉన్న నటనకు అదేవిధంగా ఆ ఇంపాక్ట్ తమ మీద పడకుండా ఆ ఇమేజ్కి అతీతంగా వాళ్ళిద్దరూ చాలా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నారు. సో ఆ స్థాయిలో తమకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేశారు. జనరల్గా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఒక చిన్న చిన్న ఇష్యూసో చిన్న చిన్న ఈగోజో చిన్న చిన్న ఆధిపత్య పోరు ఉండడం అయితే ఎక్కడైనా సహజమే. అలాంటి ఆధిపత్య పోరు రామ్ చరణ్తో కంటే బన్నీకి ఎక్కువగా పవన్ కళ్యాణ్తోనే వచ్చిందని అనుకోవాలి. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సభలకో లేకపోతే బన్నీ ఇండివిజువల్గా తన ప్రీలీజ్ ఫంక్షన్స్కో వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్కు నినాదాలు చేయమని పవన్ కళ్యాణ్కు జై కొట్టాలని కూడా చాలామంది ఆయన డిమాండ్ చేయడం జరిగింది. నేను కొట్టన్న బ్రదర్ అంటూ కూడా ఆయన ఓపెన్గా మాట్లాడున్నారు. అలా అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు జన సైనికులకు కావచ్చు అల్లు అర్జున్ టార్గెట్ అవుతూ వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆయన్ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ కూడా వచ్చారు. అయితే ఎప్పుడు ఇక్కడ ఒకటి మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కేవలం ఇక్కడ జనసేన ఫ్యాన్స్ అనో లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులను సపరేట్గా చూడలేము. ఎప్పుడైతే చిరంజీవి కాంగ్రెస్ నుంచి ఆయన పక్కకు తప్పుకున్నారో అప్పటి నుంచి కూడా జనసేనకు ఆయన బ్యాక్ ఎండ్ నుండే మద్దతు ఇస్తూ వచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా. అందుకే ఈరోజు మెగా ఫ్యాన్స్ అంతా వన్ సైడెడ్గా జనసేన కోసం పనిచేశారు. సో జనసేన ఫ్యాన్స్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మెగా ఫ్యాన్స్ని మనం విడదీసి చూడలేము. సో ఆ మెగా ఫ్యాన్స్ అంతా బన్నీని అనేక సార్లు టార్గెట్ చేస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం బన్నీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వచ్చుకున్నారు. అలా అదేవిధంగా చూసినట్లయితే ఈ ఇష్యూ ఇంకా ఫైర్ అయిన సందర్భం ఒక్కసారి చెప్పుకోవాలంటే ప్రత్యేకించి ఆహా ఓటీటీ, అది అల్లు అరవింద్ సొంత ప్లాట్ఫామ్ అది. సో అలాంటి ఓటీటీ వేదిక మీద బాలకృష్ణతోని ప్రోగ్రామ్ లాంచ్ చేయించారు అల్లు అన్స్టాపబుల్ పేరుతో. అలాంటి ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయించడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్కి మోహన్ బాబు లాంటి వాళ్ళని ఆయన ఫ్యామిలీని గెస్టులుగా పిలుచున్నారు, ఎవరైతే అల్లు అరవింద్ అనుకో ఆ టీం. అయితే అట్ ద సేమ్ టైం అప్పటికే మా ఎలక్షన్స్ రూపంలో చిరంజీవి వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగా అప్పుడు ఒక వాగ్వాదం నడిచింది. చివరికి చిరంజీవి మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజు ఓడిపోయారు, మంచు విష్ణు గెలవడం జరిగింది మా ప్రెసిడెంట్గా. సో ఆ ఇష్యూ ఉన్న సమయంలోనే అల్లు అరవింద్ ఆ స్థాయిలో మోహన్ బాబుని ఇన్వైట్ చేయడానికి బాలకృష్ణ షోకి అదొక ఒక మైనస్ అనుకోవాలి. అది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని అయితే పెంచింది. అదేవిధంగా చూసినట్టయితే అప్పట్లో అల్లు అరవింద్ని అనేక సార్లు బాలకృష్ణ అల్లు అరవింద్తో పాటు బన్నీని కూడా అనేక సార్లు అనేక వేదికల మీద పొగిడే ప్రయత్నం చేయడం, ఇక బాలకృష్ణ అఖండ మూవీకి స్పెషల్ గెస్ట్గా అల్లు అర్జున్ వెళ్ళడం కానీ బాలయ్యని అమాంతం ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేయడం కానీ మనం చూసాం. బట్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ కానీ మెగాస్టార్ ఫంక్షన్స్ కానీ లేదా రామ్ చరణ్ ఫంక్షన్స్ కానీ వెళ్ళని అల్లు అరవింద్ అఖండ మూవీ ప్రీ రిలీజ్కి వెళ్ళడానికి మాత్రం అప్పట్లో మెగా అభిమానులు కూడా తప్పుపడుతూ వచ్చారు. ఇలా ఒక చిన్న చిన్న ఇష్యూస్ అయితే మాత్రం నడుస్తూ వస్తున్నాయి, ఒక ఇగోస్ అయితే నడుస్తూ వస్తున్నాయి. బట్ అలాంటి అల్లు అర్జున్ కూడా అనేక సార్లు అకేషనల్గా కూడా తన మామయ్య చిరంజీవికి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్కి కానీ ఆయన విషయస్
చేసిన పరిస్థితి ఉందని అనుకోవాలి. అలాంటిది ఎస్పెషల్లీ ఎన్నికలకు ముందు ఈ దుమారం మరింత వీళ్ళ మధ్య మరింత గ్యాప్ పెరగడానికి అయితే కారణమైంది. ప్రత్యేకించి మనం చూసినట్లయితే అల్లు అరవింద్ మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు, శిల్పా రవిచంద్ర కిషోర్. సో ఆయన తన ఫ్రెండ్ ఎప్పటి నుంచో కూడా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్సే. ఆయన కోసం ప్రచారానికి వెళ్ళడం జరిగింది. కానీ ఇటు చూస్తే జనసేన, బీజేపీ, టీడీపీ ఒక కూటమిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీని చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓటమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కూటమితో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కూడా జతకట్టిన పరిస్థితి ఉంది. అలా తన ఇంట్లో ఇక్కడ చిరంజీవి గురించి చెప్పుకోవాలి. తన ఇంట్లో ఒక పార్టీ ఉంది కాబట్టి ఎన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చినా చిరంజీవి ఎక్కడ ఎటువైపు తిరిగే ప్రయత్నం చేయలేదు. వేరే బన్నీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకవైపు ఉంటే పవన్ కళ్యాణ్ వైపు, బన్నీ ఆపోజిట్ పార్టీ వైపు, అది కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉండడం అయితే మాత్రం అది నిజంగానే అటు మెగా ఫ్యాన్స్కి ఒక ఆగ్రహం తెప్పించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను కూడా ఈరోజు బన్నీని సోషల్ మీడియాలో టార్గెట్ చేసే విధంగా ప్రేరేపించిందని అనుకోవాలి. ఇక అట్ ద సేమ్ టైం ఆయన ఓడిపోవడం కానీ వైఎస్ఆర్సీపీ ఒక ఘోర ఓటమిని ఎదురు చూడటం ఒక ఎత్తు అయితే, ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ 21 సీట్స్లో ఆయన పోటీ చేస్తే ఎంతోమంది ఆయన గేలి చేశారు, ఎంతోమంది హేళన చేశారు. ఆ హేళన చేసిన నోట్లోంచే ఈరోజు పవన్ కళ్యాణ్ నిజంగానే పవర్ స్టార్ని పొగుడుతూ ఉన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయామంటూ వైసీపీ నేతలు కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. అలా 100% స్ట్రైక్ రేట్ సాధించారు ఆయన, 21 అవుట్ ఆఫ్ 21. అందుకే ఇవాళ రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో ఎస్పెషల్లీ కూటమిలో ఆయన ఒక కింగ్ మేకర్గా నిలిచాడన్నది వాస్తవం. అందుకే దానికి ఉన్న గ్రాటిట్యూడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. నేను ప్రమాణ స్వీకార వేదిక మీద మనం చూసినా అటు మోడీ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం, చిరంజీవికి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం లాంటివి మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. స్పెషల్ ఫ్లైట్లు కూడా వాళ్ళు రావడం జరిగింది. మొత్తం కూడా ఇక ఆఖరికి పవన్ కళ్యాణ్ ఏదైతే రేణుదేశాయికి సంబంధించి, ఆయన ముందు భార్య రేణుదేశాయికి సంబంధించి పిల్లలు కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. కానీ ఈ వేడుకకు మాత్రం అల్లు అరవింద్, అల్లు అర్జున్ దూరంగా ఉన్నారు. మరోవైపు చూస్తే వాళ్ళని కావాలని ఆహ్వానించలేదు, పక్కన పెట్టారన్న ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వాస్తవాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఇక ఇదే సమయంలో జనసేన సోషల్ మీడియాలో జనసేన సైనికులు కూడా కొంతమంది అల్లు అర్జున్ తీరును కావాలనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేయడం జరిగింది, ఆయనకు అభినందనలు తెలుపుతూ. దీన్ని ఎవరూ గుర్తించట్లేదు ఇక్కడ. బట్ ఇదే సమయంలో మాత్రం ఇప్పటిదాకా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా, ఏ అకేషన్ అయినా అల్లు అరవింద్ చాలా ప్రయారిటైజ్గా ఉండేవాళ్ళు. అల్లు అరవింద్కి అంత ప్రయారిటీ దక్కుతూ ఉండేది. ఈవెన్ మనం చూసినట్లయితే అల్లు రామలింగ శత జయంతి ఉత్సవాలకు కూడా చిరంజీవినే చీఫ్ గెస్ట్, అప్పుడే ఈ గొడవలు ఉన్నప్పటికీ చిరంజీవిని అక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచి అదే వేదిక మీద నుంచి అటు అల్లు అర్జున్ కానీ, అదేవిధంగా అల్లు అరవింద్ కానీ చిరంజీవే మాకు ఒక బేస్ ఏర్పాటు చేశారంటూ ఆయన ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ ఈరోజు ఏపీ రాజకీయాల వేదికగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా విడిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజున ఇది ఇంకా ఫ్లేరప్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటిదాకా అల్లు అర్జున్ ఈ టోటల్ ఎపిసోడ్కి సంబంధించి ఒక ప్రకటన చేయకపోవడం కానీ, అటు మెగా ఫ్యామిలీ కూడా ఇదే అంశం మీద ఒక గుమ్మనంగా ఉండే ప్రయత్నం చేయడం కానీ చూస్తూ ఉన్నాం మనం. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఇక్కడే అందరూ కూడా అల్లు అర్జున్ని జూనియర్ ఎన్టీఆర్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు లిఫ్ట్ ఇచ్చి, తనకు దగ్గరుండి పెళ్లి చేసి, తనకు ఒక లైఫ్ ఇచ్చిన ఏదైతే చంద్రబాబు నాయుడిని ఆ తర్వాత ఆయన డినై చేయడం జరిగింది. తనకు చంద్రబాబు నాయుడికి తను చెప్తేనే టికెట్ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు, అటు కొడాల నానికి కానీ వంశీ లాంటి వాళ్ళకి కానీ. అలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి తన మామయ్యని, తన అత్తని, తన ఫ్యామిలీని అంతా తిడుతున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కొడాల నాని అండ్ వంశీ లాంటి వాళ్ళతో విశ్వసనీయంగా ఉండిపోయారు. వాళ్ళు కూడా అదే గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. తన సొంత మామైన నాని శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా ఖండించే ప్రయత్నం చేయలేదు. తన భార్యని ఏదైతే ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా మాట్లాడారు వైసీపీ నేతలని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి అసెంబ్లీలోంచి కన్నీళ్లు పెట్టుకుంటే నారా నందమూరి ఫ్యామిలీలు ఏకమై దాన్ని ఖండించే ప్రయత్నం చేశాయి. బట్ ఎక్కడా తన మేనత్తని ఇలా అనొద్దు అని జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాలేదు. ఈవెన్ ఎన్టీఆర్ సదయించి వచ్చేవాళ్ళకి ఆయన దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ నాణ్యం రిలీజ్ చేసిన క్రమంలో దూరంగా ఉన్నారు. ఇక అలా ప్రతి విషయంలో కూడా తన టీడీపీ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆయన కలుపుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రతి అంశంలో ఆయన వాళ్ళని దూరం పెడుతూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు గ్రాండ్ విక్టరీ టీడీపీ సాధించి ఆ రోజున ఆయన వాళ్ళు అభినందిస్తూ ట్వీట్ చేసినా ఆయన వెల్కమ్ చేసే వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారని అనుకోవాలి. ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ను ఈరోజు టీడీపీ కానీ, టీడీపీ శ్రేణులు కానీ, పార్టీ అధిష్టానం కానీ ఓన్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆయన వ్యవహరించిన యాటిట్యూడ్ అలా ఉంది గతంలో. సో ఇక్కడే అల్లు అర్జున్ కూడా చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు అల్లు అర్జున్ కూడా అలాంటి దారిలోనే ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక చర్చ. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ విక్టరీ సాధిస్తే వినమ్రంగా ఉండాల్సిన అల్లు అర్జున్ ఈరోజు ఎందుకు స్పందించట్లేదు అనేది కొందరు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ స్థాయిలో తాము హీరోలుగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చామంటే ఒక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అది భిక్ష అనుకోవాలి. అలాంటి దాన్ని కూడా మరి ఈరోజు ఎందుకంటే
తన అన్నయ్య తనను అంత చేశారనే పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు సాధించడం ఎక్కడ గర్వం లేకుండా అంత వేదిక మీద అంత పెద్ద వేదిక మీద చిరంజీవి కాళ్ళకి నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. తానేంటి అనేది అక్కడికక్కడే ప్రూవ్ అయింది. సో అంత పెద్ద పవన్ కళ్యాణే చిరంజీవిని గౌరవిస్తూ ఆ స్థాయిలో ఉంటే, సో ఆ తర్వాత జనరేషన్ నుంచి వచ్చిన అల్లు అర్జున్కి అంత ఆధిపత్య పోరేంటి, అంత ఈగో ఏంటి అనేది మెగా అభిమానుల ప్రశ్ననే అనుకోవాలి. ఓవరాల్గా మాత్రం ఈరోజు చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే ఈ రోజున టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ కానీ ఆయన ఓన్ చేసుకునే పరిస్థితిలో లేకుండా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం ఏదైతే చేసిందో, జూనియర్ ఎన్టీఆర్ సాక్షాత్తు థ్యాంక్స్ చెప్పినా కంగ్రాట్స్ చేసినా వాళ్ళు ఎవరు కూడా స్పందించిన సిచ్యువేషన్ కూడా లేదు. పూర్తిగా తన సినిమాలలోకి ఆయన పరిమితం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే తన మామయ్యని ఉన్నవి లేనివి ఊహించుకుని దూరం చేసుకునే ప్రయత్నం చేశారో, సేమ్ అల్లు అర్జున్ కూడా ఎప్పటికైనా ఫ్యామిలీ అంతా ఒకటే అన్న విషయాన్ని మర్చి ఈరోజు కావాలనే తన మామయ్యని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక చర్చ. పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న కోపం ఈరోజు చిరంజీవికి కూడా బన్నీ మీద కోపంగా తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ పరిణామాలని చాలా సైలెంట్గా గమనిస్తూ వస్తుంది. ఓవరాల్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, యాక్చువల్గా తారక్ కానీ బన్నీ కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో అలాంటి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఈరోజు ఒకే బాటలో వెళ్తున్నారా, ఒకేలాగా చంద్రబాబుతో ఎలాగైతే డిఫర్ అయ్యారో జూనియర్ ఎన్టీఆర్, సేమ్ బన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో మెగాస్టార్తో తన మామయ్యలతో డిఫర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే హైలైట్ అవుతుంది. లెట్ సీ మరి ఈ పరిణామాలు మెగా వర్సెస్ అల్లు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అన్న పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అయితే ఈరోజు నిజంగానే హాట్ టాపిక్ ఇండస్ట్రీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా. మరోవైపు చూస్తే సాయి ధర్మ తేజ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఏదైతే అల్లు అర్జున్ను వాళ్ళు ట్విట్టర్లో కూడా అన్ఫాలో అయిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థాయిలో నిజంగానే ఏదో జరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య అనే చర్చ అయితే ఉంది. సో ఎక్కడ కూడా అటు ఇద్దరు ఇరువైపుల నుంచి కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకుని ఒక సొల్యూషన్ ఇద్దామన్న పరిస్థితి అయితే లేదనుకోవాలి. గతంలో నాగబాబు చేసిన ట్వీట్స్ కానీ వాటిని మళ్ళీ డిలీట్ చేయడం కానీ మనం చూస్తూ వచ్చాం. ఓవరాల్గా ఈ పరిణామాలు మెగా వర్సెస్ అల్లు అన్న ఈ సిచ్యువేషన్ని ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.